నాగేశ్వర గారు మరి ఏపీలో కూడా అది తూర్పుగోదావరి జిల్లాలో ఏదో జిల్లాలో మాత్రం ఒక అంటే సబ్ కలెక్టర్ కూడా ఒక అంధుడిగా ఉన్న వ్యక్తి మనం చూసాం. సో వారు కూడా మరి ఒకవేళ మరి వికలాంగులుగా అనుకుంటే ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కూడా వారు సిద్ధంగా ఉన్న పరిస్థితే కదా, అంటే మానసికంగా శారీరకంగా వాళ్ళు దృఢంగా ఉన్నట్లే కదా. మీరేమంటారు ఆత్మవిశ్వాసం? అంటే ఇక్కడ మనకు యూపీఎస్ గైడ్లైన్స్ ఏం చేస్తాయంటే అసలు డిజేబిలిటీ వాళ్లకు గుర్తింపబడిన పోస్టులే ఇవ్వాలని ఉండే, కానీ మన రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళే, తెలంగాణ రాష్ట్రం మన జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఉన్నారు ఆయన, ఈవెన్ లోకేష్ కుమార్ కూడా అతనికి నువ్వు డిజేబుల్ పర్సన్ కదా అని చెప్పి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇచ్చారు. అప్పుడు మాలాంటి సంఘాలన్నీ పోయి చేసినప్పుడు అప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్న ప్రభుత్వంలో వీళ్ళకు కూడా మనకు అవకాశం ఇవ్వాలా, దే ఆర్ ది స్పెషల్ ఏబుల్ పర్సన్స్, ఇఫ్ యూ గివెన్ ఏ ఆపర్చునిటీ దే విల్ ప్రూవ్ దేర్ ఎబిలిటీస్ అండ్ కెపాబిలిటీస్ అని. అక్కడ మీరు చెప్పినటువంటి శ్రీకాకుళం ఆయన విజయనగరంలో మన మిత్రుడు పాక్షిక బ్లైండ్ ఇక్కడ నవోదయ స్కూల్లో పనిచేసేవాళ్ళు, మంచి ర్యాంకర్స్ వచ్చారు, మంచి ర్యాంకర్స్, ఈవెన్ జిహెచ్ఎంసీ కమిషనర్ తీసుకున్న ఆల్ ఇండియా 120 ర్యాంకర్. ఎందుకంటే దాని ఏం లేదు, ఫస్ట్ అడ్మిట్ లో చాలా మంది చేశారు. కాకపోతే ఏంటంటే మనిషి అటిట్యూడ్ లో మార్పు రావాలండి. ఇదంతా ఏమవుతుందంటే మనిషి అటిట్యూడ్ లో మార్పు రావాలా, సమాజంలో చూపే చూపుల మార్పు రావాలా? చూపు సమాజంలో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సమాజంలో మార్పు రావాలి, సమాజంలో ఇవ్వాలి. చట్టం చేసినంత మాత్రం కాదు, సమాజంలో సమాజం తోడ్పాటు అందించిన ఆ చట్టం, పలాన్ ఎస్సీఎస్సీ అట్రాసిటీ చట్టం తీసుకుని 1918 వచ్చి 7 సంవత్సరాల తర్వాత రూల్స్ వచ్చాయి, ఇంతవరకు కూడా సమాజంలో కొంత రావడం లేదు. కాబట్టి టాలెంట్ ఉన్నది, దానికి కావాల్సింది ఏంటంటే వీ షుడ్ గెట్ సమ్ అన్ ఆపర్చునిటీ, అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళు కెపాబిలిటీతోని నిల్చుంటుంది, ఎంతో మంది ఉన్నారు దాంట్లో. మరి దివ్యాంగులను చూడగానే ఒక రకమైన సమాజంలో కొంతమంది మాత్రమే అందరూ చేయట్లేదు పని, సో వారి మీద చిన్న చూపు కనిపిస్తుంటుంది. సో వీరు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలను పోటీ పడేటప్పుడు వీరు కూడా ఉద్యోగాలు ఎంతవరకు కరెక్ట్ అన్న చూపు కూడా కనిపిస్తుంది. అయినా సరే తమ యొక్క అవకల్యాలని పక్కన పెట్టి మిగతా వారితో సాయంత్రం మేము కూడా ముందుకు పోతున్నాం, మా హక్కులు మేము పరిరక్షించుకోవాలి అనుకుంటూ మా సాధికారత మేము సాధిస్తాం సాధించి చూపిస్తాం అంటూ కూడా మరి ముందుకు వెళుతున్నారు. సో దివ్యాంగులకి సంబంధించి అదేవిధంగా మరి ఎస్ నాగేశ్వర గారు, మీ హక్కులు మీ సాధికారత సంపాదించుకునే క్రమంలో అంటే పోరాడే క్రమంలో ఏ విధంగా ముందుకు వెళుతున్నారంటారు? సార్ ఇప్పటి వరకు మన ఇంత సంక్షేమం వచ్చింది అని అంటే, ఇప్పుడు మొన్ననే 2018 వికలాంగుల సంక్షేమం సాధి కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రం అని ప్రెసిడెంట్ తో అవార్డు వచ్చింది. అట్లే విధంగా మొన్న ఎన్నికల్లో కూడా యాక్సెసిబుల్ ఎలక్షన్ అనే దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ అవార్డు తీసుకుంది. దీని అంతటికి కూడా కారణం ఏంటంటే ఈ దివ్యాంగుల సంఘాలు పోరాటం ఫలితమే, ఎవరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే చేసింది అనేది కాదు, దానితో పాటు సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఇంటలెక్చువల్స్. నాగేశ్వర గారు అంటే మీ తరఫున ఎవరైనా దివ్యాంగుల నుంచి ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక ఎంపీటీసీ కానీ ఒక చైర్మన్ కానీ ఉన్నారా? అసలు ఎమ్మెల్యే ఎంపీలు అనేది మనకు ఈ రాజకీయ రిజర్వేషన్లు అనేవి లేవు, కానీ చైర్పర్సన్ చైర్మన్గా ఒక దివ్యాంగుడు వాసుదేవరెడ్డి అని మంచి హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అంటే ఒక్క వ్యక్తి కాకుండా వీళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇస్తే, ఏదన్నా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి చాలా వరకు, కొంతవరకైనా వాళ్ళు వాళ్ళ హక్కుల కోసం కూడా వాళ్ళు ఏమైనా సాధించడానికి వీలుగా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనం చూడండి, మొన్న ఒక అమ్మాయికి దివ్యాంగుల మహిళలకు చైర్పర్సన్ ఇచ్చారు, ఒక వాలంటీర్ అక్కడ గుర్తించి ఇచ్చారు, మన దగ్గర కాదు అక్కడ 3-4 వాలంటీర్గా పనిచేసే వాళ్లకు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎలాంటి రాజకీయ చరిత్ర కానీ ఎలాంటి పార్టీ చరిత్ర కానీ అది లేదు, కానీ మంచి వ్యక్తులు వాళ్ళు, దే ఆర్ డూయింగ్ ద సర్వీస్, రెండరింగ్ ద సర్వీస్ ఫర్ ద సొసైటీ. నేనది ఏంటంటే మీ యొక్క బాధలు మరి మీ వారికే బాగా తెలుసు కాబట్టి, సో మీ నుంచే ఒక మనిషి మరి ప్రజాప్రతినిధిగా లేకపోతే ఒక చిన్న సైజ్ మీరు అన్నట్లుగా మరి ఒక చైర్మన్ పోస్ట్ కానీ లాంటిది ఇస్తే, సో దానికి సంబంధించిన అంటే సంబంధిత శాఖకు సంబంధించి ఒక చిన్న పదవి లాంటిది ఇస్తే వాళ్ళందరూ మీ యొక్క సంక్షేమం గురించి చూసే అవకాశం ఉంది కదా, మీరేమంటారు దీనికి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ సార్ ఎలక్టెడ్ పోస్ట్ కాకుండా నామినేటెడ్ ఎంపీస్ కానీ నామినేటెడ్ ఇది గవర్నర్ ద్వారా నామినేట్ చేసే ఎమ్మెల్సీ కానీ ఇలా ఉంటే అవకాశం జరిగాయి. అట్లా గవర్నర్ ద్వారా అట్లా వేరే రాష్ట్రాలలో జరుగుతుంది, మన దగ్గర రాలే, మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇంతవరకు అట్లా జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు ఈయన ఎంత అనుకున్నాడు, ఒక యాదవులకి ఇద్దామా లేదంటే, ఇదంతా ఏమవుతుందని అంటే మానవీయ కోణం కాదు అక్కడ. అంటే రాజకీయ నాయకులు కూడా వారి యొక్క దృష్టి కూడా అంటే ఆ కులానికి ఇద్దామా ఈ కులానికి ఇద్దామా వీరికి ఇద్దామా వారికి ఇద్దామా అని చూస్తున్నారు, కానీ మరి దివ్యాంగులు కూడా ఇద్దామా అన్న చూపు కనిపించట్లేదు. కనిపించింది లేదండి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నది, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంది, నామినేటెడ్ పదవుల ఉద్దేశం ఏంది, డైరెక్ట్ పార్టిసిపేట్ కాకుండా ఏమో ఇంటలెక్చువల్స్కి ఇద్దాం విద్య వైద్య రంగం, కానీ ఆ ఇంటలెక్చువల్ ఒక డిజేబుల్స్ని కూడా చేయొద్దు, అది కూడా ఇంటలెక్చువల్ కూడా అతని వెనక ఆ కులం వెనక ఎంతమంది ఉన్నారు
ఇతనికి ఇస్తే ఎన్ని ఓట్లు మనకు రాగలుగుతుంది. ఆ దృష్టి అనేది ఆటిట్యూడ్లో చేంజ్ రావాలి పొలిటికల్ పార్టీ దాంట్లో పంతాలకు రావాలి. ఈ మధ్యన గుజరాత్ రాష్ట్రంలో వార్డ్ మెంబర్స్గా మొత్తం ప్రతి మున్సిపాలిటీలలో ఇచ్చేస్తున్నారు. అంతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో మార్పు రావాలి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో మార్పులు వచ్చినప్పుడే కొంతవరకు వస్తుంది. సమాజం సమ్మిళితం అవుతున్నది, కొంచెం టైం తీసుకుంటుంది దాంట్లో, ఇప్పుడే టైం తీసుకుంటుంది. కాకపోతే కొంచెం దివ్యాంగులైన వాళ్ళు వాళ్ళకి ఇస్తే వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు ప్రశ్నించడానికి ఉంటుంది, వాళ్ళకి అవగాహన ఉంటుంది దాంట్లో చేయడానికి ఉంటుంది. ఆ కోణంలో ఏమైనా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారా మీ సోదరులు? చూస్తున్నామండి. ఇప్పుడు చూడండి, మనకు కొత్తగా దివ్యాంగుల హక్కుల చట్టం 2016లో ప్రతి డిపార్ట్మెంట్ అనేది ప్రతిదీ వికలాంగులకు సపరేట్ డిపార్ట్మెంట్ ఉండాలని చెప్తుంది. అట్లే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏంది డిజబిలిటీ అఫేర్స్ అనేది సపరేట్ పెట్టారు, దానికి మినిస్టర్ సపరేట్ ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమవుతుంది, ఇది మహిళా శిశు సంక్షేమ దాంట్లో వృద్ధుల సంక్షేమంలో ఇది కలిపారు. దానివల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఇది కూడా సపరేట్ ఇండిపెండెంట్ బాడీ ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఇవన్నీ స్కీములు ఒక్కొక్కటి, పెన్షన్ అనేది ఎవరు ఇస్తారు వికలాంగులకు, సెర్పు ఇందిరాకాంతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు, మెడికల్ సర్టిఫికేట్స్ వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ ఒకే గొడుగుతి కింద పెట్టేసి దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. డిజబుల్ డిపార్ట్మెంట్ ఈజ్ ఏ నోడల్ డిపార్ట్మెంట్, వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఎందుకుంది, అంత దగ్గర ఒక దగ్గర పెట్టి సపరేట్ ఇండిపెండెంట్ చేస్తే వీళ్ళ మీద సరి అయినటువంటి కాన్సన్ట్రేషన్ చేయడానికి వీలుంటుంది. ఇది దీన్ని తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమం వృద్ధుల సంక్షేమంలో దీని కట్ట వేరే రాష్ట్రాల తమిళనాడు తీసుకున్న మహారాష్ట్ర తీసుకున్న ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని ఏంటంటే దీన్ని అక్కడ నుంచి సెగ్రిగేట్ చేయాలి డిపార్ట్మెంట్, సో దట్ వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆ స్కీమ్ల గురించి అవగాహన చేసేటట్టు ఉంటుందండి. రైట్. ఇప్పటికే మనకి సమాజంలో వీళ్ళు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు, లేకపోతే డబ్బులు లేని వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఆ కులస్తులు, వీళ్ళు ఈ మతస్థులు అని ఒక వివక్ష కనిపిస్తుంది. అలాంటి వివక్ష మీ యొక్క దివ్యంగుల మీద కూడా ఉందంటారా? వివక్షత అనేది సమాజమే వివక్షత నుంచి వచ్చింది. వివక్షత అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. నీకెందుకు చదువు, నీకెందుకు దాంట్లో ఇక్కడనే అవుతుంది. వివక్షత ఖచ్చితంగా ఉంటాయి. స్కూల్లో చేసేటప్పుడు కూడా కుంటివాడ, గుడ్డివాడ ఇవన్నీ పదాలు అంటుంటాయి, పోతుంటుంది. వివక్షత అనేది రోజు పోతుంటుంది. సమాజం కొంచెం ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన కానీ సో దట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు ఒకవేళ విన్నప్పుడు మీకేమైనా అనిపిస్తుందా? అంటే దివ్యాంగుల సోదరులు ఏమైనా ఫీల్ ఎలా ఫీల్ అవుతుంటారు? ఫీల్ అవుతుంది అంటే అవి విన్నంతనే ఆత్మ న్యూనత భావానికి వెళ్తారా, లేకపోతే ఒకవేళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారా? ఎలా దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటాము. ఆ పదం ఉంటుంటే ఎందుకనంటే అది అంటున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. దాన్ని మళ్ళీ సమాజాన్ని చూసుకొని కొంత విజయాలు సాధించిన వాళ్ళని వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని మనం ఏదో ఒక సాధించాలనేటివి ఉంటుంది. కసి ఉంటే కసితో పాటు కృషి ఉంటుంది దాంట్లో, దాన్ని పట్టుకొని మనం పైకి ఎదగాలని. అంతేగాని అతను ఎందుకు అన్నాడు అందని దాని గురించి ఆలోచించుకుని పోతుంటే వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ దాంట్లో. ఇప్పటికే మాకు అవి కావాలి, మాకు ఇవి కావాలని సంఘాలు కానీ, సమాజంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ రకరకాల సమూహాలు వస్తున్నాయి. మరి ఈ యొక్క దివ్యాంగుల యొక్క సమూహాల యొక్క నిరసనలు కానీ, ధర్నాలు కానీ, ఆ యొక్క ఉద్యమాలు కానీ పెద్దగా ఏం కనిపించట్లేదు. అంటే ఉద్యమ లోపం ఉందంటారా? ఉద్యమం లోపం అంటే మనం ఉద్యమం మీకు కావాల్సిన మీరు కోరడానికి కోరడానికంటే సమాజంలో మార్పు రావాలండి. ఉద్యమం చేస్తేనే వస్తుంది అనేది ఇప్పుడు ఎట్లాగూ ఇంతకుముందు ఉద్యమాలు అనేటివి ప్రతి వారు ఎట్లా అంటే ఒక్కోసారి చెవిటి వారు, ఒక్కోసారి గుడ్డి వారు, అందరు కలిసి పోకపోయినా సప్ ఎప్పుడు కూడా మా ఇందిరా పార్క్ దగ్గర ఒకటి ఉంటుంది. ఈ 2 ఇయర్స్ నుంచి లేదు కానీ ఇవన్నీ ఉద్యమాలు చేస్తేనే వచ్చినాయి. అంతేగాని ఎవరో వచ్చి దివ్యాంగులను చూసి గుర్తించి ఇవ్వాలి, అన్ని ఉద్యమాలు చేస్తేనే. కాకపోతే అంత బలం కావాలి, దానికి అంత రూపకల్పన చేయాలి. దాంట్లో మిగతా వర్గాలతో పోలిస్తే కొంచెం వెనుకబడి ఉంటాం. సమాజంలో కూడా మా ఉద్యమాలకు చాలామంది మానవ హక్కుల వాళ్ళు కానీ, మేధావులు కానీ, ప్రొఫెసర్లు కానీ వీళ్ళందరూ మద్దతు ఇస్తే ఇంతవరకు వచ్చాం. ఇంకొక విషయం కూడా నాగేశ్వర గారు, అంటే ఇప్పుడు ఒక దివ్యాంగ సోదరుడు ఉన్నాడంటే ఎవరో రావాలి, చెయ్యి ఇవ్వాలి, ఆయన పైకి లేపాలి అనుకునే క్రమంలో మీరు ఉన్నారా, లేకపోతే ఒకవేళ మీరే ఇతరులకు చేతులు అందించే క్రమంలో ఉన్నారా? అట్లేం లేదండి. ఎవరో రావాలి ఏదో అనుకోరండి. కాకపోతే గవర్నమెంట్ నుంచి కొంత, ఎందుకంటే దివ్యాంగులు అనేటి వాళ్ళు గ్రామీణ ప్రాంతానికి చెంది పేదరి కుటుంబాలు, దే కేమ్ ఫ్రమ్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ సెక్షన్, మోస్ట్ వల్నరబుల్ అండ్ మార్జినైజ్ సెక్షన్. వీళ్ళకు పేదరికానికి కొంచెం చదువుకోవడానికి కానీ మిగతా రంగాలకు కొంచెం తోడ్పాటు అందిస్తే అతడే మళ్ళీ లేస్తాడు. అంతేగాని పూర్తిగా తీసుకొచ్చే లేవు దాంట్లో. కొంత రిజర్వేషన్, ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, దాదాపు ఒక 600 స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో రిజర్వేషన్స్. గ్రూప్ 1 స్టడీ సర్కిల్, హైయర్ స్టడీ సర్కిల్ దాంట్లో ఆ కాస్త అవకాశం ఇస్తారండి. గ్రూప్ 1, గ్రూప్ 2 అటు వల్ల ఏమైనా మీకు ఏమైనా స్పెషల్గా ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా? అంటే 4% రిజర్వేషన్స్ ఉన్నాయి కదా కోచింగ్లో కూడా 4% ఇవ్వాలండి. ఎంతమంది ఉపయోగించుకో 4%? ఇక నాకు అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగం మన వికలాంగ చట్టం ఏమో 4% రిజర్వేషన్ ఉన్నది, కానీ తమిళనాడు కర్ణాటకలో 6% రిజర్వేషన్ పెట్టారు దివ్యాంగులకు. అంటే ఈ సమాజంలో ఉపాధి
కావలసిన వారు వీళ్ళు వెనకబడి ఉన్నారు కాబట్టి. అయితే మనకు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 92లో ఒకటి జడ్జిమెంట్ ఇచ్చింది, ఆల్ ద రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద పిట్ పర్సన్ ఎక్సెప్ట్ ఫర్ ఉమెన్ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్, అంటే వికలాంగులు మహిళలకు తప్ప ఎవరు రిజర్వేషన్లను పెంచుకోవచ్చు, మహిళలు వికలాంగులు తప్ప. ఈ 50% సీలింగ్ తో లేదు, క్యాప్ తో సంబంధం లేదు, లేదు ఆ సీలింగ్ అనేది లేదు. దాంతో తీసుకునే కర్ణాటక బెంగళూరు కర్ణాటక కానీ తమిళనాడులో కానీ గ్రూప్ సిఎన్డిలో పెట్టారు. అది కొంతవరకు ఏంటంటే మానవ దృక్పథం, ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగాలు అనేటి అవసరం, ఎందుకంటే ప్రైవేట్ రంగంలో వాడు మల్టీ స్కిల్ పర్సన్ కావాలి, వాడు ఇవ్వడు ఈ కింద పనిచేసే సీవియర్ డిజేబుల్ పర్సన్ మాకేం చెప్తారని. కనీసం అట్లీస్ట్ ఈ గవర్నమెంట్లో అయినా కూడా, గవర్నమెంట్లో కూడా చాలా వరకు ఉద్యోగాలు అనేది పోలీస్ శాఖ కానీ ఈ వీధులలో పనికిరావు, కానీ అర్హులైనటువంటి ఉద్యోగాల్లో రిజర్వేషన్ శాతం పెంచితే ఏమవుతుంది? రైట్, నాగేశ్వర గారికి చివరిగా చెప్పండి, మరి టు కంక్లూడ్ దిస్ ఎపిసోడ్, మరి వికలాంగ సంబంధించి హక్కులు మరి సాధికారత గురించి మీరు సమాజానికి కానీ అదేవిధంగా ప్రభుత్వానికి కానీ ఏమి వినిపిస్తున్నారు? మేము ఒకటేనండి, సమాజంలో దివ్యాంగులు అంటే అడ్వర్టైజ్మెంట్ సెల్మెంట్ కాదు, సింపతి కాదు, వీ వాంట్ ఎంపతి. దాంట్లో మాకు ఆ సహకారం కావాలి, సానుభూతి కావాలి. అందుకనే మేము ఏం చెప్తున్నాం అంటే కేవలం ఒక పెన్షన్ అనేది కాదు, ఊతకర్ర లెక్క లేదా ఒక ఎయిడ్స్ అండ్ ఒక రిక్షో ఏదో ఇచ్చి అలంకార ప్రయాణం కాదు, దీర్ఘకాలికంగా వాళ్ళ కాలం మీద సాధికారత అంటే ఏంది, అదే సాధికారత. అంతేగాని ఒక పెన్షన్ ఇస్తే సాధికారత కాదు, సాధికారతలో మరి రాజకీయ సాధికారత కూడా ఉండే ఉంది. సాధికారత ఇస్ ఎ బ్రైట్ వర్డ్, ఆర్థిక ఉపాధి విద్య రాజకీయాలు తన చేతుల మీద తానే నిర్ణయం తీసుకోవాలి, అంటే సస్టైనబిలిటీ. దాని మీద రావాలంటే ఏంది, దివ్యాంగులకు అలాంటి అవకాశాలు మీరు కల్పించాలి. ఇవి రిజర్వేషన్ శాతం పెంచడం కానీ, ఇండిపెండెంట్ బాడీ కానీ, తర్వాత ఈ బడ్జెట్ను పెంచండి, దాదాపు గిరిజన జనాభాతో ఉన్నాం మేము, బడ్జెట్ను పెంచడం కోసం పెంచడం కావచ్చు, రకరకాల స్కీమ్స్ కానీ. ఇప్పుడు 3 లక్షల వరకే లోన్లు ఇస్తున్నారు, అది మున్సిపాలిటీకి ఒకటి ఇస్తున్నారు, అది సరిపోవటాలేదు. బడ్జెట్ ఎప్పుడైతే సరిపోద్దో దీన్ని వీళ్ళని కూడా మానవ వనరులుగా గుర్తించాలి. ఒక వర్గాన్ని నిర్లక్ష్యం కనుక చేసినట్టయితే అది తలసరి ఆదాయం పైన ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంక్లూజివ్ సొసైటీ, సమ్మిళిత సొసైటీ అన్నప్పుడు దివ్యాంగులను కూడా భాగస్వామ్యం కల్పించాలి. రైట్ అండి, నారాయణ నాగేశ్వర గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ ది అడ్వైసెస్ టు ది గవర్నమెంట్ ఆల్సో. రైట్, థ్యాంక్ యూ మచ్. రైట్, మరి మొత్తానికి దివ్యాంగుల యొక్క హక్కులు సాధికారత సాధించుకునే క్రమంలో మేము సైతం ముందుకు వెళ్తామంటూ కూడా మరి సోదరులు నారా నాగేశ్వర గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి వీరికి దక్కవలసిన అన్ని ఫలాలను కూడా మరి వీరికి అందించవలసిన ఆ యొక్క బాధ్యత ఆ యొక్క ప్రభుత్వాల మీద కూడా ఉంది అంటూ, మరి ప్రత్యేకంగా వీరి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా తమ యొక్క హక్కుల గురించి, తమ యొక్క సాధికారత గురించి, సో సాధించే క్రమంలో మేము సైతం మిగతా అంటే కేవలం మాకు శరీర భాగాలు మాత్రమే వైకల్యం పొందాం, కానీ మా యొక్క పోరాటంలో కానీ మా యొక్క మేధస్సులో కానీ ఎటువంటి మార్పు లేదంటూ కూడా తాము సో నిష్కళంకంగా అంటే నిష్ఘాటంగా దానికి సంబంధించి వారు చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్, మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం అండి. దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.